ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందా? సిఐడిని గుప్పెట్లో పెట్టుకుని ప్రత్యర్థులపై ప్రయోగిస్తోందా? మార్గదర్శి విషయంలో అసలు ఏం జరుగుతోంది? నిజంగా తప్పు జరిగితే మార్గదర్శిని బ్యాన్ చేయాల్సిందే. రామోజీరావును కూడా అరెస్ట్ చేయొచ్చు, కానీ అలా జరగటం లేదు. ఏపీ సిఐడి చర్యల్లో మార్గదర్శిని దెబ్బతీయాలనే దురుద్దేశమే తప్ప ఇంకోటి కనిపించడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత? మార్గదర్శిపై దాడులు, కేసుల వెనుక అసలు ఉద్దేశమేంటి? ప్రస్తుతం రాజకీయాలకు అర్థం మారిపోయింది. అధికారంలో ఉన్నవారిదే రాజ్యం, ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యం. తమ వారు కాకపోతే ముప్పు తిప్పలు పెట్టి సునకానందం పొందుతూ ఉంటారు. మార్గదర్శి విషయంలోనూ అదే జరిగింది అంటున్నారు కొందరు విశ్లేషకులు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ 60 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం రాక ముందు వరకు కోర్టుల్లో కేసులు కూడా నడిచాయి, ఇంకా నడుస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏపీ సిఐడి మార్గదర్శి సంస్థలో రైట్స్ చేసి కేసులు పెట్టింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 20 వేలకు మించి డిపాజిట్లు తీసుకునే అధికారం మార్గదర్శికి లేదట. అందుకే కోటి రూపాయల పైగా డిపాజిట్ చేసిన వారిపై దృష్టి పెట్టింది సిఐడి. పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసిన వారికి నోటీసులు జారీ చేసింది. మార్గదర్శికి చెందిన 23 చిట్ గ్రూపులను కూడా నిలిపివేసింది. ఇదంతా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలాగానే ఉందంటున్నారు కొందరు. మార్గదర్శిలో చిట్టు వేశానని, పాడుకున్నా డబ్బులివ్వలేదని ముష్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ అలా ఇచ్చాడో లేదో ఇలా యాక్షన్ మొదలైపోయింది. వెంటనే మార్గదర్శి సంస్థల్లో దాడులు చేసి ఏజెంట్లు, మేనేజర్ను అరెస్ట్ చేశారు. వారిని ఒక రోజంతా తమ దగ్గర ఉంచుకొని తర్వాత విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులకు రిమాండ్ విధించాలన్న పోలీసుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అలా ఎందుకు జరిగింది? కోర్టు వారికి ఎందుకు రిమాండ్ విధించలేదు? అంటే వారిపై వచ్చిన ఆరోపణలు నిజం కాదా, కావాలనే అరెస్ట్ చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఏపీ సిఐడి చర్యల్లో పరమార్థం వేరే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్ ఫైనాన్స్ కు సంబంధించిన సంస్థ కనుక అందులో తప్పు జరిగి ఉంటే ఐటీ ఈడీలకు అప్పగించి ఉండాలి. కోర్టు ద్వారా ఆ సంస్థను బ్యాన్ చేసి ఉండొచ్చు కూడా. నిజంగా సంస్థలో తప్పు జరిగి ఉంటే సంస్థ ఫౌండర్ రామోజీరావును అరెస్ట్ కూడా చేసిండొచ్చు, కానీ అలాంటి చర్యలేవి కనిపించడం లేదు. మార్గదర్శిని మూసేయాలని, దెబ్బతీయటానికే అన్నట్టు ఉన్నాయి ఏపీ సిఐడి దుందుడుకు చర్యలు. చిట్టు డబ్బులు ఇవ్వలేదని ముష్టి శ్రీనివాస్ అనే తప్ప మరో కస్టమర్ మార్గదర్శిపై ఫిర్యాదు చేయలేదు. ముష్టి శ్రీనివాస్ తప్పుడు షూరిటీ సమర్పించారని మార్గదర్శి చిట్ ఫండ్ యాజమాన్యం చెప్తోంది. అలాంటప్పుడు మార్గదర్శికి చెందిన 23 చిట్ గ్రూపులను ఎందుకు నిలిపివేశారు? మార్గదర్శిని వేధించేందుకే ముష్టి శ్రీనివాస్ అనే వ్యక్తితో ఫిర్యాదు చేయించారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మార్గదర్శిలో నిజంగా అవకతవకలు జరిగి ఉంటే, ఆర్థిక నేరాలకు పాల్పడి ఉంటే తగిన సాక్ష్యాధారాలతో నిరూపించాలి. సక్రమమైన పద్ధతిలో విచారణ జరిపి అవకతవకలను బయటపెట్టాలి. అలా కాక దర్యాప్తు సంస్థలను వాడుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తే అసలుకే మోసం వస్తుంది. సిబ్బందిని బెదిరించి మానేసేలా చేయటం, కస్టమర్లను కన్ఫ్యూజ్ చేసి డబ్బులు కట్టకుండా చేయటమే దీని వెనుక అసలు ఉద్దేశంలా కనిపిస్తోంది. మార్గదర్శిలో నిజంగా తప్పు జరిగిన ప్రస్తుత చర్యల వల్ల ఆ సంస్థపై ప్రజల్లో జాలి కలుగుతుందే తప్ప మరే ప్రయోజనము ఉండదు. ఈ విషయాన్ని సీఎం జగన్ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిదని అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.